everyone, welcome back to my channel. Well, ee vlog aithe all about sister and sister-in-law's itla relation gurinchi. మీరు అందరూ కూడా మాకు ఇట్లా నేను విష్ణు స్వాతి మా చెల్లి మేమందరం కలిసి ఏదైనా బ్లాగ్ చేస్తే మీరు పెట్టేది మీరు అందరూ చాలా మంచిగా ఉంటారు మీ బాండింగ్ బాగుంటది అని చెప్పి అట్లా పెడతారు కదా ఎప్పుడు ఎలా అక్క అని చెప్పి సో అంత దాని గురించి అండ్ ఇది అయిపోయాక వెరీ స్మాల్ అండ్ క్యూట్ ర్యాపిడ్ ఫైర్ కూడా ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కదా నేను మా చెల్లి అండ్ ఇంకా మా సిస్టర్ ఇన్ లాస్ కూడా జాయిన్ అయిపోతారు విష్ణు అండ్ స్వాతి నేను మా చెల్లి రెడీ విత్ సిస్టర్ ఇన్ లాస్ విష్ణు అండ్ స్వాతి కూడా వచ్చేసారు అండ్ అందరూ అడిగేది విష్ణు స్వాతి సిమిలర్గా ఉన్నారు సిస్టర్స్ అని చెప్పి అవును వాళ్ళిద్దరు సిస్టర్స్ మా ఇద్దరు ఓన్ బ్రదర్స్ కి మా ఇద్దరి సిస్టర్స్ ఇచ్చి పెళ్లి చేసాం అండ్ ఇంకా మీరు ఇట్లా అడుగుతారు కదా మీరు చాలా మంచిగా ఉంటారు అని చెప్పి టచ్ వుడ్ మేము అందరము నిజంగా కూడా చాలా మంచిగా ఉంటాము ఎప్పుడు ఇట్లా ఏ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అది ఏవి రాకుండా బికాస్ మా అందరం కూడా వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇట్లా ఒకరంటే ఒకరికి అదేదో జెలసీ ఇంకా లేకపోతే బాసీనెస్ అవి ఏవి ఉంటావు మా ఇంట్లో అండ్ విష్ణు ఇట్లా పెళ్లి చేసుకొని వచ్చినప్పుడైనా స్వాతి వచ్చినప్పుడైనా నేను మా చెల్లి మేము అంతే వార్మ్త్ వాళ్ళకి ఇచ్చాము మేము చాలా మంచిగా వెల్కమ్ చేసాము బికాస్ వాళ్ళు వేరే దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇట్లా ఏమంటారు మీ నెస్ట్ని మీరు అంత వార్మ్గా చేసి పెట్టాలి మీరు మంచిగా వాళ్ళని వెల్కమ్ చేయాలి మనము కన్వీనియంట్గా లేకుండా వాళ్ళకి అలాంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నది ఫస్ట్ ఫ్యూ డేస్ అలా చేసేస్తే మన రిలేషన్ కూడా మన బాండింగ్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది మాకు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు మంచి రిలేషనే ఉండే మేమిద్దరం వాళ్ళతో ఎంత మంచిగా ఉంటాం వాళ్ళు మాతో అంతే మంచిగా ఉంటారు వి ఈక్వల్లీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఇట్లా తను రెడీ అయ్యి వచ్చినప్పుడు మేమేదో ఇట్లా కాంప్లిమెంట్ చేయకుండా అట్లా ఉంటాం మాకు జెన్యున్గా ఇప్పుడు నేను రెడీ అయ్యి వచ్చినా విష్ణు వాళ్ళకి అంతే చెప్తారు మంచిగా ఉందో దినా అని చెప్పి నేను ఏదైనా కొనుక్కున్నా సో వాళ్ళకి అంతే వాళ్ళు ఏదైనా మంచిగా రెడీ అయినా నేనైనా మా చెల్లి అయినా అట్లనే చెప్తాము మంచిగా ఉంది బాగుంది అని చెప్పి జ్యోతి నువ్వేమైనా యాడ్ చేస్తావా నేను విష్ణు చాలా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళము మ్యారేజ్ కి ముందు నేను విష్ణు 4 years ఉండే మా ఇద్దరికి ఓకే నీకు మ్యారేజ్ కి ముందు ఇట్లా 4 years బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం అన్ని ఇద్దరమే కూర్చొని మాట్లాడుకోవటం ఎప్పుడు బాగుండేది ఆ బాండింగ్ స్వాతితో ఇప్పుడిప్పుడే బాండింగ్ వస్తుంది కానీ తను కూడా బాగా కలిసిపోయింది ఫస్ట్ టైం మా పెద్దనే పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు నాకు వీళ్ళ నేమ్స్ చెప్పినప్పుడే కన్ఫర్మ్ గా వీళ్ళకి మ్యారేజ్ చేస్తారు అనిపించింది మా పెద్దన్న పేరు శ్రీనివాస్ తన పేరు విష్ణుప్రియ ఇద్దరు నేమ్స్ బాగా మ్యాచ్ అయ్యాయి అనిపించి నాకు ఏ ఖచ్చితంగా వీళ్ళకి పెళ్లి చేస్తారు అని చాలా హ్యాపీ అనిపించింది అండ్ అండ్ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు విష్ణు లోపల కూర్చోనుంది నేను ఎవరు అనుకుందో తనకు లోపలికి వెళ్ళాక నాకు పాపడు పిల్ల పెడతావా అని అడుగుతుంది నాకు చాలా మంచిగా అనిపించింది అది ఇట్లా మా తమ్ముడికి నాకు ఫోన్ చేసి చెప్పారు మార్నింగ్ సంబంధం చూడడానికి వెళ్తున్నాము అని చెప్పి తర్వాత ఆఫ్టర్నూన్ కి ఇట్లా ఫోటో పంపించారు విష్ణుది బాగుంది అని చెప్పారు ఈవినింగ్ కి పూలు పళ్ళు పెట్టేశాము అని చెప్పారు మా అమ్మ వాళ్ళకు బాగా నచ్చింది విష్ణు వెంటనే ఒక్క రోజులోనే మొత్తం కదా అయిపోయింది కదా ఫస్ట్ డే నుంచి తను మాతో బాగా కలిసిపోయింది అండ్ ఇంకా విష్ణు వచ్చాక పెళ్లి చేసుకుని వచ్చాక వంట నేర్చుకున్నాం కదా విష్ణు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా సో ఇట్లా కొత్త కొత్తవి విష్ణుకి చేయడం ఇష్టం టీవీలో వచ్చినా లేకపోతే మా అమ్మ వాళ్ళని అమ్మమ్మని అట్లా కనుక్కొని అన్ని చేసి పెడుతుంది ఇట్లా చేసి పెట్టి అడుగుతుంది మంచిగుందా మంచిగుందా అని చెప్పి మేమందరం కూడా తను కొత్త కొత్త బాగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం మేము కూడా అది స్టార్టింగ్ లో నేను విష్ణు కలిసి కుక్ చేసేవాళ్ళము మ్యారేజ్ కి ముందు ఇద్దరం కలిసి మంచిగా అనే వాళ్ళకి అట్లా వాళ్ళకి ఏదైనా స్పెషల్స్ చేయాలని చాలా ఇష్టం మా ఇద్దరికి కూడా అన్ని ట్రై చేసేవాళ్ళం బాగా వీళ్ళిద్దరూ బాగా అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసలు వీళ్ళిద్దరే మార్కెట్ కి వెళ్ళేవాళ్ళు కదా అవును మార్కెట్ అనగానే అక్కడ గుర్తొచ్చింది నేను విష్ణు మా మమ్మీ ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళం మా మమ్మీ మనీ ఇస్తుంది మేమిద్దరం వెళ్ళి ఫుల్గా తిరిగి మనీ అంతా అయిపోగొట్టుకొని వెజిటబుల్స్ అన్ని కొనుక్కొని ఇంకొంచెం మనీ పిలిచుకొని ఇద్దరం అక్కడ పానీపూరి అట్లా బజ్జీలు అట్లా తినేసి వచ్చేవాళ్ళం మేము ఎట్లా అంటే మొత్తం ఇట్లా కౌంట్ చేసుకునేవాళ్ళం దీనికి ఇంత అని చెప్పి లాస్ట్ మేము మొత్తం ఫుడ్ కి పెట్టుకొని తినేసి వచ్చేవాళ్ళం ఫస్ట్ ఫుడ్ కు పెట్టుకొని తర్వాత అన్ని కొనుక్కొని కరెక్ట్ గా ఆటోకి ఎంత ఇచ్చినా కూడా కరెక్ట్ గా ఆటోకి పెట్టుకొని వస్తాం ఇంటికి సో ఇప్పుడు ఇప్పటివరకు నేను చిట్టి మాట్లాడాం కదా అండ్ ఇప్పుడు విష్ణు స్వాతి మీకు అడుగుతాను మీరు ఇట్లా ఏ పాయింట్ లో మాకు కనెక్ట్ అయ్యారు నేనా నేనైతే ఎట్లాంటే ఫస్ట్ నీ వెడ్డింగ్ వీడియో చూసాను నేను సంగీత్ అదంతా చూసాను. చూసిన తర్వాత ఇక్కడ కూర్చొని ఇట్లా చెప్పాను అన్నమాట, నాకు బాగుంది వదిన నువ్వు చాలా బాగున్నావు ఆ డ్రెస్లో అని చెప్పాను. సంగీత్ డ్రెస్లు చాలా బాగున్నావు నువ్వు అని చెప్తే వెంటనే వదిన నైట్ వచ్చేసి రూమ్ దగ్గరకు వచ్చి డ్రెస్ తీసుకొని వచ్చేసింది. వచ్చి ఏం చెప్తుంది, తీసుకో విష్ణు డ్రెస్ నీకే అంది. అంటే ఎందుకు వదిన నాకెందుకు అని చెప్పాను. అంటే ఏమంటుంది, నీకు నచ్చిందన్నావు కదా తీసుకో అంది. అంటే నేను చెప్పాను ఎందుకు వదిన వద్దు అంటే, లేదా నీకు ఫోటోషూట్ ఉంది కదా తీసుకో వేసుకో అని చెప్పింది. అనుకున్నా అబ్బా అసలు నేను బాగుందని చెప్తేనే వదిన ఎంత మంచిగా తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్పి నేను అనుకున్నా. అప్పటి నుంచి ఇంకా నాకు ఎట్లా అంటే ఇంకా క్లోజ్ అయిపోయాను అనమాట. ఏదైనా సరే వదిన ఇట్లా ఏది ఇంతవరకు ఒక్కసారిగా నన్ను కోపలేదు. ఇప్పుడు ఏదైనా ఫుడ్ చేసినా కూడా దాంట్లో ఏదైనా తక్కువైనా ఎక్కువైనా ఏం చెప్తానంటే చిన్నగా వదిన దీంట్లో విష్ణు దీంట్లో కొంచెం సాల్ట్ తక్కువైంది, కొంచెం సాల్ట్ వేసుకురావా, కొంచెం కారం తక్కువైంది, కొంచెం ఏంటంటే ఇట్లే చెప్తుంది. కానీ ఎప్పుడు చేయకపోలేదు. ఇంకా ఏంటంటే తనకు నచ్చిందంటే విష్ణు నాకు అది చేసి పెట్టావా అని ఇట్లా అడుగుతుంది. అట్లా అడిగితే నాకు ఎట్లా అంటే మంచిగా అనిపిస్తుంది. ఎంత మంచిగా అడిగితే ఇంకా మంచిగా చేయాలి అని అట్లా అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే ఏదైనా సరే ఏది చిరాకు పడదు. నాకు బాగాలేకపోయినా బాగున్నా ఏదైనా సరే ఎందుకు విషయం డాలో కూడా వెంటనే తెలిసిపోతుంది వీళ్ళకి ఎవరికైనా సరే అట్లే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటే వీళ్ళకి ఇష్టం, ఎప్పుడు హర్ట్ చేయరు ఒక్క విషయంలో కూడా. ఇంకోటి ఏంటంటే చిట్టితో ఎట్లా అంటే ఎంత క్లోజ్ అంటే నేను ఫస్ట్లో నాకు అసలు స్టార్టింగ్లో వంట వచ్చేదే కాదు. అంటే కొన్ని ట్రై చేసేదాన్ని, అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. దాల్ పెడితే అది సరిగ్గా ఉడకలేదు. ఉడకకుంటే నేనేం చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలి కదా. నేనేం చేసాను, పరిగెత్తుకుంటే చిట్టి అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి చిట్టి ఎట్లా అంటే ఇంకా నేను ఏదైనా అడిగానంటే భయపడిపోతా, అమ్మ ఏమైంది విషయానికి అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది విషయం అంటే నేను చెప్పాను కుక్కర్ దగ్గర తీసుకెళ్ళి చిట్టిది ఉడకలేదు, చిట్టి సరిగ్గా అంటే అప్పుడు చెప్పింది ఒక మాట చెప్పింది అనమాట. దానికి నేనైతే ఇప్పుడు కూడా అది ఫాలో అవుతాను. ఏంటంటే ఎప్పుడు దేనికి టెన్షన్ అవ్వకూడదు, ఏదైనా సరే ఎట్లా సాల్వ్ చేయాలని ఏమంటారు ఏదో సాల్వ్ చేయాలని ఆలోచించాలని చెప్పింది. అప్పటి నుంచి నేను ఇంతవరకు కూడా ఏదైనా వచ్చినా ఇది ఎట్లా చేయాలనుకుంటా కానీ టెన్షన్ పడను అసలు. అప్పుడు ఫస్ట్ చాలా టెన్షన్ ఉండేది నాకు. ఎట్లా అంటే చిన్నదానికి టెన్షన్ అయిపోయేదాన్ని, అబ్బాయి ఏం చేయాలి వెంటనే పిలిచేదాన్ని పరిగెత్తుకుంటూ చిట్టి దా చిట్టి ఏమైంది అంటే ఇట్లా అని చెప్పేదాన్ని. అట్లా చెప్పేదాన్ని అనమాట. ఎంత క్లోజ్ అంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అట్లా ఉండరేమో. వదినను చిట్టేనా అంతే ప్రతిదీ అనమాట. చిన్నదైనా షేర్ చేస్తారు చిట్టితో, వదిన పెద్దతో చెప్తాను అట్లా అనమాట. బయటకు వెళ్ళడమైనా చిట్టి అయినా అంతే. బయటకు వెళ్ళాలంటే విష్ణుకి ఏం తీసుకురావాలి, అక్కడ ఏం కనిపించినా సరే అదిగో విష్ణుకి ఇది ఇష్టం, వదిలి వెళ్ళిందంటే విష్ణుకి ఏ డ్రెస్ తీసుకురావాలి, ఈ కలర్ తీసుకురావాలి, ఈ కలర్ లేదు అని చెప్పి అట్లా అనమాట. అట్లా అయిపోయింది అనమాట వీళ్ళకి. అంతే ఇట్లానే అనిపిస్తుంది మొత్తం. మా చెల్లి ఎలా అంటే ఇట్లా పేదరాసి పెద్దమ్మ టైప్లో దేనికి టెన్షన్ ఏం కాదు. అది ఎలా అంటే ఒకసారి మేము ఇట్లా ఒక ఇంట్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అది పాప్కార్న్ చేసింది కుక్కర్ లో. పాప్కార్న్ చేసి మేము నలుగురే ఉన్నాం, మాకు ఎవరికి పెళ్లి కూడా కాలేదు. పాప్కార్న్ చేసి ఇట్లా పెట్టింది డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఏదో మూవీ చూద్దాం అట్లా అని ప్రిపేర్ అవుతున్నాం మేము నలుగురము. టాప్ మళ్ళీ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని మేము అంతా ఎత్తుకుంటాం, కానీ ఇది కుక్కర్ పెట్టడం వల్ల గ్లాస్ డైనింగ్ టేబుల్ పగిలిపోయింది. ఇంకా అప్పుడు నేను నీకు మమ్మీ వచ్చాక చెప్పద్దక్క, అది అట్లా మమ్మీ అడిగినప్పుడు చూద్దాంలే అని చెప్పాను. మమ్మీ రాగానే మమ్మీ చిట్టి ఏం చేసిన చూ నాకు అదొకటి ఉంది. నేను మా అమ్మకైనా ఇప్పుడు భరత్కైనా వెంటనే చెప్పాలి, లేకపోతే నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి మైండ్ వాళ్ళకి చెప్పేస్తా. నేను ఎక్కువసేపు అది హోల్డ్ చేయలేను. అండ్ నాకు నేను నిజంగా నేను కుక్ చేసినప్పుడు అసలు భయపడలేదు. అన్ని కట్ చేసుకుంటుంటాను, కాల్చుకుంటుంటాను, స్టిల్ అంతేగా నేను మాట్లాడను. అన్ని హైలో పెట్టి తప్ప 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 చేసి పడేస్తుంది. మేము ముగ్గురం బాగా మాట్లాడేసాం. స్వాతి కొంచెం కామ్ గానే ఉంటది. అందరూ కింద మెసేజెస్ కూడా పెడతారు స్వాతి కామ్ గా ఉంటుంది అని. ఈ రోజు మాట్లాడి స్వాతి చెప్పు. ఫస్ట్ నేనైతే వదిన గురించి చెప్పాలి. సేమ్ ఇష్ట ఎట్లా చెప్పిందో నాకు కూడా అదే ఫీలింగ్ లోనే ఉంటాను. నేను స్టార్టింగ్ లో ఇట్లా నేను ఇంటికి వచ్చినప్పుడు చాలా ఇన్నోసెంట్ గా డీసెంట్ గా ఉండేదాన్ని. కామ్ గా ఏం మాట్లాడేదాన్ని కాదు ఎక్కువ. ఏదైనా అడిగినప్పుడు కొంచెం ఏదైనా దానికి రెస్పాండ్ అయ్యి కామ్ గా చెప్పేసి పక్కకు వచ్చేసేదాన్ని. ఇప్పుడు ఎట్లయిందంటే కొంచెం 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 అలవాటు అయిపోయి అందరితో మంచిగా ఉంటుందా. ఇంకా వదినైతే స్టార్టింగ్ లో నేను ఫొటోస్ చూసాను వాళ్ళ మ్యారేజ్ వి, చాలా నచ్చింది నాకైతే. నేను మా అత్తయ్యకి చెప్పాను ఇట్లా, అత్తయ్య చాలా బాగుంది వదిన, నాకు చాలా నచ్చింది, ఎంత బాగుందో అని చెప్పాను నేను. తర్వాత ఇంటికి వచ్చాక నాకు వీళ్ళ గురించి ఏమంతగా తెలియదు. ఇక్కడ ఇండియాకి వచ్చాక इंका ఈ మధ్యలో కొంచెం మంచిగా అలవాటు అయిపోయారు ఇక నేను దేనికైనా ఫీల్ అయినా ఏదైనా మంచిగా డిసాపాయింట్ అయినా నాకు వచ్చి చెప్పేది ఏదైనా స్మైల్ నవ్వుతూనే మాట్లాడేది నాకైతే అది చాలా నచ్చేది ఇట్లానే ఉండాలి వదిలిలాగానే మంచిగా నవ్వుకుంటూ ఇట్లా మాట్లాడితే ఇది దేనికైనా ప్రశాంతంగా మాట్లాడి ఏదైనా చెప్పాలి అట్లనే అనిపించింది నాకు ఇంకా ఇట్లా ఏదైనా నేను ఏదైనా నచ్చిందో తినడానికి అది నాకు బాగుంది నీకు ఇది బాగుందంటే సేమ్ నాకు కూడా అట్లే తీసుకొచ్చింది ఇట్లా స్వాతి నీకు తెస్తాను రేపు ఇట్లా నువ్వు వేసుకో మంచిగా రెడీ అవ్వు మంచిగా ఉండు అని చెప్పింది నాకు కూడా ఇంకా లాస్ట్ టైం ఒకసారి వదిన ఇట్లా టాప్స్ తెచ్చుకునేళ్ళు నాకు చూపించింది చూపిస్తే నేను చెప్పాను వదిన ఇది బాగుంది బాగుంది అది స్వాతి ఇంకా ఏం చెప్పలేదు స్వాతి అయితే నువ్వు తీసేసుకొని వేసేసుకో అని నాకు చెప్పింది అయ్యో నాకు ఇంకా అనిపించింది ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అయ్యో వదిన తన కోసం కొనుక్కుంది కదా నా కోసం ఇచ్చేసింది ఎవరు అట్లా చేయరు కదా అనిపించింది నాకైతే ఇంకా చిట్టి అది మాత్రం నిజమే ఎట్లా అంటే వదినైనా చిట్టి అయినా అంతే ఇప్పుడు ఎట్లా అంటే చిట్టి నీకు డ్రెస్ బాగుంది చిట్టి అని చెప్పానంటే వెంటనే షాప్కి వెళ్ళాను అంటే వెంటనే అంటే ఎప్పుడైనా వెళ్తాను కదా మామూలు షాపింగ్కి అప్పుడు అక్కడ కనిపించిందంటే తీసుకొచ్చేస్తుంది విష్ణు నీకు నచ్చినా కదా ఈ మోడల్ నువ్వు కూడా వేసుకో అని చెప్పి సేమ్ డ్రెస్ వదిన కూడా అట్లా వేస్తుంది ఒకసారి చిట్టి డ్రెస్ తీసుకొచ్చుకుంటే వదిన నేను అన్నాను ఈ డ్రెస్ బాగుంది వదినా అని చెప్పి అంటే ఏమనలేదు నెక్స్ట్ డేనే వెళ్ళిపోయి విష్ణు నీకు నచ్చింది అన్నావు కదా సేమ్ కలర్ అది సేమ్ ఉంది బ్లాక్ అట్లా టాప్ రెండు అవే తీసుకొచ్చింది అట్లా ఏం అసలు ఉదయం అట్లా చెప్పేటే తీసుకొచ్చింది అని అట్లా ఇద్దరు అంతే చాలా అంటే మా ఇద్దరిని అయితే ఇంట్లో అందరు చాలా బాగా చూసుకుంటారు నాకు ఇంకా అంటే ఇట్లా మంచి ఫ్యామిలీ దొరికిందని ఇప్పటికీ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను ఇంకా వదిన చిగ్గా చెప్పాలంటే అది చాలా క్లోజ్గా ఉంటుంది మంచిగా మాట్లాడుతుంది దేనికి కోపడదు నా విషయంలోనే విష్ణు విషయంలో ఏదైనా ఇక నెమ్మదిగా చెప్తాను నెమ్మదిగానే ఉంటుంది అన్నీ చెప్పడము ఏదైనా సిచ్యువేషన్ వస్తే స్వాతి అది కాదు ఇట్లా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం నేను ఏదైనా చేస్తే అది కాదు ఇది ఇట్లా చేయాలి తర్వాత నెక్స్ట్ టైం రిపీట్ చేయకు అట్లే చెప్తుంది ఏదైనా మంచిగా చెప్తుంది నాకైతే చాలా ఇష్టం వీళ్ళిద్దరిలో ఇంత మంచి వదిన వాళ్ళు దొరికారని నేనైతే ఇప్పటికీ ఫీల్ అవుతాను ఇప్పటికీ కూడా మేము కూడా ఈక్వల్లీ ఫీల్ అవుతాం మంచి సిస్టర్ ఇన్ లాస్ దొరికారు అని చెప్పి సీరియస్లీ దో వీళ్ళిద్దరు మాకు సిస్టర్ ఇన్ లాస్ అయినా వాట్ ఎవర్ ద బాండ్ వి షేర్ విత్ దెమ్ అయితే నాకైనా మా చెల్లికైనా మాకైతే సిస్టర్స్ లాగే ఉంటుంది ఇంకా వేరే ఏమీ అనిపించదు నాకు అనిపిస్తుంది ఎప్పుడైనా ఏదైనా అసలు జనరల్ గా నేను ఏదైనా చూసినా ఇట్లా అరే అసలు ఎందుకు సిస్టర్ క్లాస్కి ఎందుకు అట్లా డిఫరెన్స్ వస్తుంది ఏదైనా వచ్చినా కూడా ఈవెన్చువల్ గా ఇప్పుడు పాపం నేను ఏదైనా మాకు ఇష్యూ అయ్యి విష్ణు బాధపడితే మా పెద్దమ్ముడు బాధపడతాడు సేమ్ థింగ్ విత్ స్వాతి అందుకే అసలు నాకు అట్లా అనిపించదు మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఉంటే మీరు మీ సిస్టర్ క్లాస్ ని బాధ పెట్టినట్టు కాదు మీ తమ్ముడో అన్నలో అట్లనే బాధ పెట్టినట్టు అండ్ మీరు మంచిగా ఉంటే వాళ్ళు మన ఇంటికే వస్తున్నారు కాబట్టి మనమే వాళ్ళకి ఆ మంచి వెల్కమ్ అనేది ఇవ్వాలి మీరు మంచిగా ఉంటే కంపల్సరీ మన ఫ్యామిలీ నుంచి కాదు కదా వచ్చేది వేరే ఫ్యామిలీ నుంచి వస్తారు వాళ్ళ అక్కడంతా వేరే ఉంటాయి మన ఇంట్లో వేరే ఉంటుంది మనం మెల్లగా అలా చెప్పుకుంటూ వెళ్తే మీకు ట్రస్ట్ మీ ఎంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతారంటే వాళ్ళే మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఇప్పుడు మాకు మేము నలుగురము బాగా ఎట్లా అనుకుంటాం బాగా సొల్లేసుకుంటాం అసలు ఏమేమో మాట్లాడుకుంటాం మాకు ఇంకా రెడీ అవ్వాలన్నా కూడా నలుగురికి చాలా ఇష్టము ఇంకా చీరలన్నీ పీకేసుకొని బ్లౌజ్ లో సెట్ చేసేసుకొని పంచుకుంటాం అన్ని చీరలు జ్యువెలరీ అంతా పంచుకొని ఇది నాది ఇది నేనే వేసుకోవాలి ఇది తనది తినేసుకోవాలి మా నలుగురికి అదేముండదు మంచిగా నలుగురం ఇట్లా షేర్ చేసుకుంటాము బాగా వేసుకుంటాము మంచిగా ఫొటోస్ దిగుతాము మంచిగా మా ఇల్లు ఒక హ్యాపీ ప్లేస్ మాకు మా వల్ల మేము వస్తున్నాము అంటే వీళ్ళకి అట్లనే హ్యాపీనెస్ వస్తుంది మాకు అంతే ఉంటుంది అమ్మో ఆ స్పేస్ అయితే లేదు అసలు మాకు చాలా మంచిగా ఉంటుంది ఇప్పటి వరకు మేమందరం బాగా మాట్లాడేసాం కదా ఇట్లా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నప్పుడు లోపల లిటిల్ ఎమోషనల్ కూడా అయ్యాము చాలా మంచిగా అనిపించింది వన్స్ ఇన్ ఏ వైల్ అంటే ఇది అట్లా కాదు మనకు మంచిగా అనిపిస్తుంది కదా ఓకే మనం అవతల వాళ్ళని చాలా మంచిగానే ట్రీట్ చేస్తున్నాం మన వల్ల ఎవరు హర్ట్ అవ్వడం లేదు అన్న ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఎస్పెషలీ ఇట్లా ఎవరైనా హర్ట్ చేసినా కూడా నాకైతే ఎట్లా అనిపిస్తుంది ఇట్లా కొంచెం హార్ష్గా మాట్లాడినా హర్ట్ చేసి మాట్లాడినా నాకు ఆ నైట్ అంత మంచిగా నిద్ర కూడా రాదు అరే ఎందుకు ఇట్లా మాట్లాడేసా పొరపాటున అని చెప్పి నాకు మోస్ట్లీ నేను అట్లా అన్ని గొడవలు పడేది మా అమ్మ భరత్ అప్పుడప్పుడు మా చెల్లి మా చిన్నతమ్ముడితో గొడవలు ఏముండో, మా పెద్ద మనిషి చాలా మంచోడు, చాలా కమంటే మా చిన్నప్పుడు మంచోడు కాదని కాదు, వాడు చిన్నప్పుడు మమ్మల్ని బాగా కొట్టేవాడు, ఇప్పుడు కొట్టడం మానేశాడు. ఏం కొట్టాడు? కొన్ని ఇయర్స్ అయిపోయింది కొట్టి, కొన్ని ఇయర్స్ అయిపోయింది. నన్ను కూడా లాస్ట్ మాస్టర్స్ కి వెళ్లే ముందు కొట్టి పంపించినట్టున్నాడు. దాని తర్వాత ఎన్ని ఇయర్స్ అయింది కొట్టి? ఇప్పుడు మళ్ళీ కొడతాం. నేను మా పెద్దనే మాత్రం బాగా కొట్టుకుంటూనే ఉంటాం, అంటే దెబ్బలు కాదు మాటలు, అడుగు ఏదో ఒకటి ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఆడుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. విష్ణు స్వాతి అయితే నాకు జ్యోతికి అడుగుతారు, మా చెల్లికి, అండ్ నేను మా చెల్లి విష్ణు వాళ్ళకి అడుగుతాము. సో ఫస్ట్ మీరా మేమా? మేమేనా? ఓకే డన్. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, నేను నువ్వు అడుగు. జ్యోతికి బాగా కోపం వస్తే ఏం చేస్తుంది? నేను చెప్పిన కోపం ఫస్ట్ గట్టిగా అరుస్తుంది, అది ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి రూమ్ లో ఏం చేస్తుంది, వాళ్ళ కోపం కనదు, ఏమనదు, కాము నిద్రపోయి కొంచెం ఒక 1 hour తర్వాత కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ ఏముందని వెతికి తీసుకొచ్చుకొని కాము కూర్చొని తింటది. ఇట్లా చూస్తుంటది, ఎవరు వస్తారా, ఎవరైనా పిలుస్తారా అని. ఎవరు పిలవకుండా తనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏ మమ్మీ నాతో మాట్లాడవను అని చెప్పి మాట్లాడేస్తాడు. నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్. నీ ఫేవరెటా? నీ ఫేవరెట్ ఏంటంటే ఇడ్లీ సాంబార్, ఇంకోటి చికెన్ బిర్యానీ చేసే అల్లం టీ. రీసెంట్ గా మా స్వాతి అసలు టీ మాస్టర్ అయిపోయి తన టీకి మిస్సింగ్ అడిగే పేరు కూడా పెట్టుకుంది. జోక్స్ పాటు తన టీ చాలా మంచిగా చేస్తుంది. నేను చెప్తాను ఏంటంటే, ఇప్పటికి కూడా వదిలేట్లంటే మనం చిన్నప్పుడు టేస్ట్ చేసేవాళ్ళం కదా, ఇట్లా చింతకాయలు, మళ్ళీ ఇట్లా రేగి పచ్చడి, రేగి వడలు, అవన్నీ చాలా ఇష్టము. నేను అనుకుంటాను అనమాట, ఇప్పటి కూడా వదిన అవన్నీ మర్చిపోకుండా అవన్నీ గుర్తు చేస్తుంటుంది అని చెప్పి. రీసెంట్గా కూడా తెప్పించింది సీతారాపూర్స్ నుంచి రేగి వడలు, ఉంటే వెతికింది అనమాట ఎక్కడ ఉంటాయి అని చెప్పింటే తీసుకొచ్చింది. చాలా బాగున్నాయి అవి. నేను అనుకున్న వదిన చూడు ఎంత మంచిగా చిన్నప్పుడు టేస్ట్లన్నీ చూపిస్తుంది అని అనుకుంటాను. ఇన్ కేస్ మీకు కూడా ఎవరికైనా రేగి వడలు బాగా ఇష్టము అయితే సితారా ఫుడ్స్ లో ఉన్నాయి. వాళ్ళ ప్యాకింగ్ కూడా చాలా మంచిగా చేసి నీట్ గా వచ్చింది, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇంకా స్వీట్స్ లో అయితే మీకు సోన్ పాపడి అంటే చాలా ఇష్టం. సోన్ పాపడి, వెల్లంకి లడ్డు ఇస్ మై ఫేవరెట్. అండ్ ఇప్పుడు నేను అడుగుతాను నా ఫేవరెట్ స్వీట్ ఏంటి అని చెప్తా. అదేంటి తనకి రావడం? ఆగ్రాపాన్. ఇప్పుడు ట్రైన్ ఉంటుంది దాని పేరు ఆగ్రాపేట. ఆగ్రాపాన్, ఆగ్రాపేట రెండు ఇష్టం. మా చెల్లికి ఆ స్వీట్ చాలా ఇష్టం. ఏదో నాకు కానీ జ్యోతికి కానీ బాగా హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తాం? నేనా చెప్పడం మీకు మామూలుగా వదిలేదు. ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, ఇట్లా ఫుల్ హ్యాపీగా ఉందంటే తనకి ఇష్టమైన ఏదైనా ఫేవరెట్ ఉంటుంది కదా ఫుడ్, అది తెప్పించడమో లేకపోతే తనే ఉండడమో చేస్తుంది. అది కూడా ఎట్లా అంటే తనకి ఇష్టమైనది తెప్పించదు, మాకందరికి ఏమి ఇష్టమో అది తెలిసి తీసుకొస్తుంది. జ్యోతి ఏం చేస్తుంది? చిట్టి వద్దున అయితే చాలా గట్టి గట్టిగా పాటలు పాడుకుంటూ బాగా అల్లరల్లరి చేస్తుంటది. బాగా ఈ సౌండ్ వస్తుంది మా చెల్లి పాడితే, అసలు గట్టి గట్టిగా పాడుతుంటానికి ఫుల్ హ్యాపీనెస్ వస్తే డాన్స్ చేస్తుంది. ఐషానికి కూడా కొన్ని డాన్స్ మూవ్స్ నేర్పించింది. నా ఫేవరెట్ ఫుడ్ ఏం చెప్పు? నీ ఫేవరెట్ ఫుడ్? నాకు తెలిసి నీ ఫేవరెట్ ఫుడ్ అంటే పచ్చిమిరపకాయలు. విష్ణు ప్రతిరోజు విష్ణు పచ్చిమిరపకాయలు కలవరిస్తా ఉంటుంది, అది కాదు కానీ విష్ణుకి వెల్లంకి లడ్డు బాగా ఇష్టము, సేమియా పాయసం ఇష్టము, తర్వాత స్విస్ క్యాసిల్ పాయసం కూడా ఇట్లా పాలు ఇట్లా ఉంటాయి, స్విస్ క్యాసిల్ నుంచి బాదం మిల్క్, అది బాగా ఇష్టం విష్ణుకి. ఇవి స్వీట్స్ లో. ఫుడ్ అయితే ఎర్రకారం దోశ, ఇట్లా పెప్పర్ చికెన్, ఇవి ఇష్టంగా తింటారు. బిర్యానీ బాగా స్పైసీ బాగా తింటారు. నాకు ఏ స్వీట్ అంటే ఇష్టము? నీకు కూడా నీకు జిలేబీ ఇష్టము, సోన్ పాపడి ఇష్టం. నాకు ఎట్లా తెలుసు అంటే, ఒకసారి మేము స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు స్వాతి తీసుకో నీకు నచ్చినవి తీసుకుంటే నాకు సోన్ పాపడి కావాలి అని చెప్పి కొనుక్కొని తను. నీకు అట్లా సోన్ పాపడి ఇష్టం కదా. చిట్టి ఇప్పుడు నీకు నా ఫేవరెట్ డ్రెస్సింగ్ స్టైల్ ఏం చెప్పు? నీకు మంచిగా చీర కట్టుకొని, బాగా జడేసుకొని, పూలు పెట్టుకొని, గాజులు వేసుకొని, అంతా జ్యువెలరీ వేసుకొని రావటం అంటే చాలా ఇష్టం. తను ఏంటంటే స్నేహ లాగా మా ఇంట్లో అలా రెడీ అవుతుంది. బాగా చీరలు ఇష్టం విష్ణుకి, చాలా చీరలు ఇష్టం. అవును వదిన నేను అడుగుతున్నాను, మీకు తెలుసో లేదో నేను ఏ రెసిపీ బాగా చేస్తా? నాకు తెలిసి స్వాతికి పాపం రాదు వంట ఇప్పుడు నేర్చుకుంటుంది టీ అయితే చాలా బాగా పెడుతుంది పాప్కార్న్ సూపర్ నువ్వు అడిగిన భోజనం చాలా బాగుంది ఇప్పుడే నేర్చుకుంటుంది స్వాతి కొన్ని కొన్ని ట్రై చేస్తుంది కొన్ని మంచిగా వస్తాయి फन जनरेट असल चाला 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 मोस्ट आफ द फन पापम स्वाति बट चाला एंजॉय ब्लॉग నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బ్లాగ్ చేయడము అండ్ నేను అసలు చెప్పాలి ఇదైతే ఖచ్చితంగా మా ఇంట్లో ఇట్లా కోవిడ్ వచ్చిన టైంలో అందరికీ ఏదో ఒకటి సింప్టమ్స్ అయితే చెప్పాను కదా ఎవరికి ఏం లేవు కానీ లిటిల్ ఇట్లా బాడీ పెయిన్స్ ఒకరికి అట్లా ఇట్లా ఉండే బట్ అందరిని కూడా చాలా మంచిగా స్వాతి చాలా ఓపికగా తనకి ఏ సింప్టమ్ లేకుండా ఉండే బట్ అందరికీ అడిగి అడిగి హాట్ వాటర్ తాగండి ఇట్లా పసుపు ఉండ చేసి ఇచ్చి తర్వాత సొంటి కాఫీ అని చెప్పి పాపం తనైతే బాగా అసలు 24/7 లాగా అందరినీ చాలా మంచిగా చూసుకుంది అండ్ విష్ణు కూడా అంతే తనకి ఏ ఫుడ్ అడిగినా కూడా ఓపికగా చేసి పెట్టింది మాకు నేనైతే మా ఇద్దరి సిస్టర్ నా సోల నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వెన్నా అనిపిస్తావా నేను ఈ వీడియోతో ఇంకొంచెం బాండింగ్ స్ట్రాంగ్ అయింది అనిపిస్తుంది నాకైతే నాకైతే వీళ్ళు సిస్టర్స్ లాగే అనిపిస్తారు ఓల్డ్ సిస్టర్స్ లాగా నాకు చాలా మంచిగా అనిపించింది ఈరోజు అంతా ఓపెన్ అప్ అయినప్పుడు మంచిగా లోపల ఏముంది మంచిగా మంచిగా మాట్లాడారు నా గురించి చాలా హ్యాపీగా నాకైతే నేను వదిన గురించి చిటి గురించి చెప్పాలనుకున్నా ఏంటంటే వదిన చూసి ఎట్లా ఇన్స్పైర్ అవ్వచ్చు అనేది నాకు ఏమర్థమైందంటే వదిన ఎట్లా అంటే ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు కిడ్స్ ఉన్నారు తనకి అదంతా కాదు తను ఎట్లా అంటే ఒక ఫాదర్ లాగా అనమాట అట్లా ఏమంటే ఎట్లా చెప్తారంటే తను అన్ని మేనేజ్ చేసేది ఒక వైఫ్ లాగా ఒక మదర్ లాగా ఇట్లా ఇంటిని ఇలా రన్ చేయాలి అవన్నీ చాలా బాగా అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్కటి ఇది కరెక్టా ఇది కాదా ఎవరైనా హర్ట్ అవుతారా లేదా ఇట్లా తను ఎవరిని హర్ట్ చేయదు కానీ ఒకవేళ హర్ట్ అయ్యాలని తెలిసి కూడా ఎంత ఫీల్ అవుతుంది అంటే చాలా ఫీల్ అవుతుంది కానీ అది ఎవ్వరికి చెప్పదు అతైతేనే షేర్ చేస్తుంది అవన్నీ అట్లా నాకు అనిపిస్తుంది ఉదయం ఇట్లా మేనేజ్ చేయాలి ఏదైనా సరే ఇట్లా ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి అన్నది మాత్రం ఉదయం నుంచి నేర్చుకోవచ్చు చిట్టి ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ లాగా అనమాట ఏదైనా షేర్ చేయొచ్చు ఎట్లా అంటే ఏదైనా జోక్ ఏదైనా చెప్పేయచ్చు చిట్టిలో ఎట్లా అంటే అంత క్లోజ్గా ఉంటాం అనమాట ఒక ఫ్రీడమ్ ఇస్తుంది ఇట్లా బయట కూడా ఉండరేమో అట్లా ఫ్రెండ్స్ ఇట్లా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇట్లా ఉంటారని ఎవ్వరు అనుకోరు ఎవరికి కూడా తెలియదు అట్లా ఉంటారని చెప్పి అంత క్లోజ్గా ఉంటాం మేము ప్రతి ఒక్కటి చిన్నదైనా పెద్దదైనా ప్రతి షేర్ చేస్తా చిట్టిలో ఇంకా స్వాతి సిస్టర్ కొట్టి దాన్ని ఏదైనా తిట్టేస్తా ఏదైనా చేస్తా అదేం పట్టించుకోదు వెంటనే వెళ్ళి మాట్లాడుతా ఏ స్వాతి సారీ లేదని చెప్తే అది ఆ సర్లేని మాట్లాడుతుంది అట్లా అనమాట మా చిట్టి సీతమ్మ టైప్ అన్ని ఇట్లా ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేస్తుంది అన్ని ఇట్లా శాంతం ఇంకా ఈ మధ్య కొంచెం కోపం పెరిగింది ఇంతకు ముందు మోర్ ఓవర్ మోర్ శాంతం ఫేజ్ లో ఉండేది Yeah, and that's all from my today's vlog. Don't forget to subscribe, like and share.